జగన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం అలవాటు అవునా కాదా? వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది, వాళ్ళ వారసత్వమే శవ రాజకీయం. ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు. కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో. ఏం తమ్ముళ్ళో హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడు అన్నాడా లేదా? వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా? మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇచ్చాడా లేదా? ఇచ్చుండే చేతులు తప్పట్లు కూడా చెప్పండి, ఇచ్చాడని ఆమోదయోగ్యంగా 2014లో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా? అడిగాడా లేదా? మీరప్పుడు నమ్మల, రాష్ట్రం విడిపోయింది, నీకు అనుభవం లేదు, చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ను అభివృద్ధి చేశాడు, మళ్ళీ రాష్ట్రం కోసరం ఆయన తప్ప మాకెవ్వరూ వద్దని ఆ రోజు ఓట్లు ఇచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2019 వచ్చింది, మళ్ళా శవ రాజకీయం పైకి వచ్చింది. ముందు కోడి కత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయి గొడ్డలి వేటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు, ఊకిళ్ళు బాబాయ్, ఊకిళ్ళు బాబాయ్, ఊకిళ్ళు బాబాయ్. మీకందరూ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు అంటే చేతులు పైకెత్తండి. 2019లో శవ రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు, ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా? నారాసుర రక్త చరిత్రను చెప్పాడా లేదా? దుర్మార్గుడు, ఎన్నికలైనాయి, ఇప్పుడు వాళ్ళ చెల్లి అడుగుతా ఉంది, అడిగిందా లేదా? రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటేయిద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా? శవ రాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 2019 అయిపోయినాక 24 వచ్చింది, మళ్ళా శవాల కోసం ఎదుగుతా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఆగిపోయింది, తిరిగే పరిస్థితులు లేదు. ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కాబట్టి లాభం లేదు కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి, నీ సింబల్ గొడ్డలు పెట్టుకో. గొడ్డలే చూసి బెదిరిస్తున్నావు, గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, అందుకే సవాలు విసురుతున్నా. నీకు చేతనైతే ఆ గొడ్డలు పెట్టుకో, కానీ ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు, వల్లకాడు చేయొద్దని మరొక్కసారి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.